హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే జిగురు లేని బెండకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీ, చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 నుంచి 3 టీ స్పూన్ల నూనెని వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలని బాగా వేయించుకొని పక్కకి తీసి పెట్టేసుకోవాలండి. ముందుగానే పల్లీలను వేయించుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు అదే ఆయిల్లో పోపు దినుసులను వేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ వెల్లుల్లిని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే కచ్చపచ్చగా దంచి కూడా వేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. కొద్దిగా లైట్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి ఈ ఆయిల్లోనే మిక్స్ చేసుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 4-5 నిమిషాల పాటు మూత ఏమీ పెట్టకుండా వీటిల్ని కుక్ చేసుకోవాలండి. ఒక 4-5 నిమిషాల తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పసుపుని వేసుకోండి. ముందుగానే మనము లిడ్తో క్లోజ్ చేసేసుకొని కుక్ చేసుకోవడం వల్ల బెండకాయ ముక్కల్లో నుంచి జిగురంతా కూడా బయటికి వచ్చేస్తుంది. కాబట్టి ఒక 50-60% అయితే మనము లిడ్ ఏమీ పెట్టకుండా కుక్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగంటిపోతుంది. 5-6 నిమిషాల తర్వాత మనకి బెండకాయ ముక్కలు 90% అయితే కుక్ అయిపోతాయండి. ఇప్పుడు ఇందులో మీకు రుచికి సరిపడినంత కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత నిమిషం పాటు కుక్ చేసుకోండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ వేపుడు రెడీ అయిపోతుంది. చూసారు కదా, అస్సలు జిగురే ఉండదండి. మీరు ముందుగానే లిడ్తో క్లోజ్ చేయకుండా కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఈసారి తప్పకుండా ట్రై చేయండి.